శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవంటున్నారు టీడీపీ నేత పరిటల శ్రీరామ్. గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డామన్న శ్రీరామ్ వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధం ఉందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవంటున్నారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డామన్న శ్రీరామ్ వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధం ఉందన్నారు. అన్ని విషయాలను మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యకర్తలకు నాయకులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేదు. గతంలో తప్పులు జరిగాయంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనము అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను ఒకసారి చిన్న విచారం చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు, అదే రకంగా ధర్మవరానికి కావచ్చు, లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది. ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది, గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే మనం ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఎంత బలంగా అందరు కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని, అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకోవచ్చు.